ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్నా. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన లోక్సభ సభ్యుల ఎన్నిక ప్రక్రియ. స్పీకర్గా సుమిత్ర ఏకగ్రీవ ఎన్నిక. బెడిసి కొట్టిన ముఖ్యమంత్రి రుణమాఫీ పథకం. కేసీఆర్ పై రైతన్నల ఆగ్రహం. మోడీ తల్లికి పాక్ ప్రధాని బహుమతి. చీరను బహుకరించిన షరీఫ్. బాలీవుడ్ స్టార్ కు అరుదైన అవకాశం. హాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న హృతిక్ రోషన్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేషీలో ఐఏఎస్ అధికారి మెదక్ జిల్లా కలెక్టర్ స్మిత సభర్వాల్ కు తొలి పోస్టింగ్ లభించింది. సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించి 4 రోజులవుతున్నా ఇప్పటి వరకు పేషీలో ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన స్మిత సభర్వాల్ ను ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేషీలో యంగ్ ఐఏఎస్ మెదక్ జిల్లా కలెక్టర్ స్మిత సభర్వాల్ కు తొలి పోస్టింగ్ లభించింది. సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించి 4 రోజులవుతున్నా ఇప్పటి వరకు పేషీలో ఎవరూ లేరు. ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శిగా నరసింహరావును నియమించాలని నిర్ణయించినప్పటికీ ఆయన ఇంకా కేంద్ర సర్వీసుల నుండి రాలేదు. అలాగే మధ్యప్రదేశ్ క్యాడర్, ఐఏఎస్ అధికారి, హోంశాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న గోపాలరెడ్డి కూడా రిలీవ్ కాలేదు. దీంతో 4 రోజులుగా సీఎం కేసీఆర్ తన కార్యాలయానికి రోజూ వస్తున్నా ఆయనకు అవసరమైన సమాచారాన్ని బ్రీఫింగ్ చేసే యంత్రాంగం ఏదీ ఇంకా ఏర్పాటు కాలేదు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న స్మిత సభర్వాల్ ను ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్కు మెదక్ కలెక్టర్ బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. ఎన్నికైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ నరసింహన్ ఆహ్వానించారు. గురువారం మధ్యాహ్నం టీడీపీ నేతలు గవర్నర్ను కలిసి తమ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్నట్లు తీర్మానం ప్రతిని అందజేశారు. ఈ నెల 8న అంటే శుక్రవారం విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ముఖ్యమంత్రిగా బాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పరిమితిపై తెలంగాణ రైతన్నలు భగ్గుమంటున్నారు. పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడంతో పాటు రాస్తారోకో చేపట్టారు. రైతులందరికీ కాల పరిమితితో సంబంధం లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ నెరవేర్చకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొలి ప్రభుత్వం కొలువుతీరి కొద్ది రోజులైనా కాకముందే ప్రతిపక్షాలకు అప్పుడే చేతి నిండా పని దొరికినట్లే కనిపిస్తోంది. రైతు రుణమాఫీ అంశాన్ని తొలి అస్త్రంగా చేసుకుని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షాలు, కాంగ్రెస్, టీడీపీ సహా విపక్షాలన్నీ రంగంలోకి దిగాయి. రైతులందరికీ 1,00,000 రూపాయల చొప్పున రుణాలను మాఫీ చేస్తానన్న ఎన్నికల హామీని టీఆర్ఎస్ తుంగలో తొక్కుతోందంటూ అవి తప్పుపడుతున్నాయి. రైతుల రుణమాఫీ చేస్తామని, తొలి సంతకం రుణమాఫీలపైనే చేస్తామని రైతులకు ఎన్నికల వాగ్దానం ఇచ్చి రైతుల ఓట్లతో అధికారాన్ని చేజిక్కించుకున్న కేసీఆర్ ఇవాళ మాట మార్చి 1,00,000 రూపాయల లోపు 1 సంవత్సరంలో రుణం తీసుకున్న రైతులకు మాత్రమే వర్తింప చేస్తామని నిన్న ప్రకటించిండ్లు. ఇది ఖచ్చితంగా రైతులను ఎలక్షన్ కమిషన్ను మోసగించినట్లుగానే పరిగణించాల్సి వస్తుంది.
గతేడాది తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాలు గురువారం విరుచుకుపడ్డాయి. ఇలా షరతులు విధించడం దారుణమంటూ మండిపడ్డాయి. రైతులందరికీ బేషరతుగా రుణాలను మాఫీ చేయాల్సిందేనని డిమాండ్ చేశాయి. లేదంటే ప్రజల పక్షాన పోరాటం తప్పదని హెచ్చరించాయి. దీనిపై రైతుల్లో ఆందోళన మొదలైందని, అన్ని రుణాలను మాఫీ చేయాల్సిందేనంటూ అవి ధ్వజమెత్తాయి. అధికారంలోకి వచ్చాక షరతులు విధించడం ప్రజలను మోసగించడమే అవుతుందంటూ విరుచుకుపడ్డాయి. బేషరతుగా రుణాలను మాఫీ చేయకుంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామంటూ స్పష్టం చేశాయి. ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ ప్రకారంగా ఈరోజు రైతులకు రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రైతులు చాలా అవస్థల్లో ఉన్నారు. ఈరోజు రైతుల ఆత్మహత్యలు ఆగాలన్నా, రైతులు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలన్నా మీరు ఆ రోజు చాలా సందర్భాలు చెప్పింది. ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వంపై రైతన్నలు భగ్గుమన్నారు. రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ఆంక్షలపై మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం మంథని, గాంధారి మండలం మోతుసంగంలో టీఆర్ఎస్ జెండా దిమ్మలను కూల్చివేశారు. తాడ్వాయి, గాంధారీలలో రాస్తారోకో నిర్వహించారు. కేవలం ఫ్రెష్ లోన్లకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని, లక్ష వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుందని, సాగు తర్వాత తీసుకున్న లోన్లకు మాఫీ వర్తించదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్లో ఇటీవల చోటు చేసుకున్న పలు అత్యాచార ఘటనలపై విమర్శలు, నిరసనలు, వివాదాస్పద వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలపై భారతదేశ వ్యాప్తంగాపెరుగుతున్న నేరాలు, అత్యాచార ఘటనలకు నిరసనగా దక్షిణాసియా మహిళా హక్కుల సంఘాలు, కుల వివక్ష వ్యతిరేక సంఘాలు గురువారం లండన్లో భారతీయ దౌత్య కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అలాగే యూపీలోని అలీఘర్ మహిళా జడ్జిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మహిళా న్యాయవాదులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసనకు దిగారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.